రేవంత్ రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంజూ సర్కారుగా మారిందని, రైతు రుణమాఫీని ఎగ్గొట్టడానికి 31 సాకులు చూపుతున్నదని దుయ్యబట్టారు. రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అయితే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో రేషన్ కార్డు లింకు ఉన్నట్లు నిరూపితమైందని పేర్కొన్నారు. అవివాహితులకు రుణమాఫీ కావడం లేదని అనేక ఆంక్షలు పెట్టి కుటుంబ సంబంధాల్లో సర్కార్ చిచ్చు పెట్టిందని దుయ్యబట్టారు. అన్నదాతలను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట పాస్ బుక్ పైనే సూసైడ్ నోట్ రాసి రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సురేందర్ రెడ్డికి ఏపీజీవీబీలో ₹1,92,000 తన పేరిట, తల్లి పేరిట ₹1,15,000 అప్పు ఉన్నదని, కుటుంబ సభ్యుల్లో ఒకరికే రుణమాఫీ అవుతుందని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. సురేందర్ రెడ్డి సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందని, పూటకో మాట మాట్లాడుతూ రైతులను వంచిస్తున్నారని విమర్శించారు. రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేక ఒక పంచనామా లాంటిదని అభివర్ణించారు. సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య అని అభివర్ణించారు. గత కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తే రేవంత్ ప్రభుత్వం వాటిని విచ్ఛిన్నం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. నా నియోజకవర్గంలో జక్కాపూర్లో గురజాల బాలరెడ్డి కుటుంబంలో 3 వ్యవసాయ రుణం ఉంది. బాలరెడ్డితో పాటు 2 కొడుకులు రుణాలు ఉన్నాయి. వారి కుటుంబాలు వేరయ్యాయి. వారికి ₹6,00,000 అప్పు ఉంటే కేవలం 2 లక్షలే రుణమాఫీ అయింది. నారాయణపేట్ గ్రామంలో నల్ల మనెమ్మ అనే రైతుకు 1,30,000 అప్పు ఉంది. ఆమె భర్త 2010లో మరణించారు. ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. 2010లో ఆధార్ కార్డులు ఇవ్వనప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారు? కుంబాల సిద్ధారెడ్డికి 52 ఏళ్ళు, అవివాహితుడు చాతపల్లి హరీష్ కు 32 ఏళ్ళు, ఇతనికి పెళ్లి కాలేదు. తమకు ఎందుకు రుణమాఫీ కాలేదని వీరిద్దరూ వెళ్లి బ్యాంక్ అధికారులను అడిగితే భార్య ఆధార్ కార్డు తెమ్మంటున్నారు. అసలు పెండ్లే కాని వారు భార్య ఆధార్ కార్డు ఎక్కడి నుంచి తెస్తారు? ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం దగా కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల మందికే రుణమాఫీ అయిందని, ఇంకా 21 లక్షల మంది రైతులకు కావాల్సి ఉందని హరీష్ రావు చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ అయిందని, తనను బావిలో దూకాలని అంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు బావిలో దూకాలో చెప్పాలని నిలదీశారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో అనేక కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారని, తాజాగా రైతు సంక్షేమ కమిషన్ పెట్టారని, రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు పెంచడానిక ఈ పదవులు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. పెట్టుబడి సాయం అంటే రేవంత్ రెడ్డికి అర్థం తెలుసా అని హరీష్ రావు ప్రశ్నించారు. మరో 2 నెలల్లో యాసంగి పంట వేసే టైం వస్తుందని, కానీ నేటికి వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదని హరీష్ దుయ్యబట్టారు. 11 విడతల్లో పంట సాగుకు ముందే కేసీఆర్ రైతు బంధు అందజేస్తారని చెప్పారు. రుణమాఫీ కాకపాయే రైతు బంధు పడకపాయే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లోగా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని పేర్కొన్నారు. తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఇప్పటిదాకా 1,32,000 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని గవర్నర్ కు అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రతి పోలీస్ స్టేషన్ కు స్టేషనరీ ఖర్చుల కోసం ప్రతి నెల ₹75,000 మంజూరు చేశామని, 9 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. దీని గురించి పోలీస్ అధికారుల సంఘం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించింది, మత కలహాలు పెరిగింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ లీవ్, ఎన్ క్యాష్ ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. 9 నెలల్లో 1,900 లైంగిక దాడుల కేసులు, 247 ఇల్లీగల్ వెపన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మత కల్లోహాల్లో ఆస్తి నష్టం జరిగిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. హరీష్ రావు పేర్కొన్న జాబితా ప్రకారం ₹2,00,000 రైతు రుణమాఫీకి ప్రభుత్వం చూపుతున్న సాకులు ఇవే. ప్రాసెసింగ్ లో ఉంది తప్పుడు ఆధార్ నెంబర్, డాటా లభించలేదు, పంపబడింది. ఆధార్ నెంబర్తో పోలిస్తే లోన్ ఖాతాలోని పేరు తేడాగా ఉంది. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, కుటుంబ సభ్యుల్లో ఒకరు సర్వీస్ పింఛన్దారుడు. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉంది, పట్టా పుస్తకం లేదు. కుటుంబ సభ్యులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, పట్టా పుస్తకం లేదు. పట్టా పుస్తకం లేని వారు పేరులో తేడా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు సర్వీస్ పింఛన్దారుడైతే, రేషన్ కార్డు లేనివారు,
రుణ మంజూరు మార్గదర్శకాల్లో పేరు రాలేదు. రుణం రెండో దశలో చేర్చడం, డీబీటీ సమస్య, బ్యాంకు ఖాతా మూసివేత, రైతు మరణం, భూమి వారసులకు చేరడం, వడ్డీ మొత్తం లోన్ మొత్తాన్ని మించి ఉండడం, వేర్వేరు రైతులు ఒకే కుటుంబంగా లెక్కించబడడం, పాక్షిక రుణమాఫీపై రైతు ఫిర్యాదులు, తప్పుడు ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, లోన్ ఖాతా పేరులో తేడా, వడ్డీ మొత్తం అసలు మొత్తాన్ని మించి ఉండడం, కుటుంబ గ్రూపింగ్ నిర్ణయించాల్సి ఉంది, ఒకరు ప్రభుత్వ ఉద్యోగి పేరులో తేడా ఉంది, 9/12/2023 నాటికి వడ్డీ మొత్తం ప్రిన్సిపల్ మొత్తాన్ని మించి ఉండడం, ఒకే ఖాతా నెంబర్కి ఒకటి కంటే ఎక్కువ మంది రైతులు, వడ్డీ మొత్తం ప్రిన్సిపల్ మొత్తాన్ని మించి ఉండడం, రైతు మరణం, తప్పు వ్యక్తికి ఆధార్ నెంబరు అనుసంధానం. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కుర్చి చుట్టే రాజకీయం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్టానమే ఆయనను తప్పించినా, తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ తనపై విచారణకు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్ను విచారణ చేయడానికి కోర్టు అంగీకారం తెలిపింది. ఈ తరుణంలో సీఎం పదవి కోసం మొదలైన రేసులోకి రోజుకో నేత వస్తున్నారు. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ లేదా హోంమంత్రి పరమేశ్వర్లో ఒకరికి సీఎం పదవి దక్కవచ్చని అంతా భావించారు. అయితే అనూహ్యంగా మంత్రి సతీష్ జార్కిహోలీ బీసీ కోటాలో తెరపైకి వచ్చారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును అధిష్టానానికి సూచించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీఎం పదవికి పోటీ పెరుగుతుండగానే మరోవైపు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్ మధ్య ఇదే విషయమై మాటల యుద్ధం జరిగింది. ఎంబీ పాటిల్ అభ్యర్థిత్వంపై శివానంద్ పాటిల్ స్పందిస్తూ, ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఆయన ఇంకొన్నాళ్ళు వేచి ఉండాలి అని వ్యాఖ్యానించారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, అయితే సీనియారిటీని మాత్రమే కొలమానం కాదు అంటూ ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే ఆర్వి దేశపాండే సైతం సీఎం కావాలనే తన ఆకాంక్షను బయటపెట్టారు. ఒకవైపు సీఎం పదవి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే బయటకు మాత్రం అందరు నేతలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారని చెప్తున్నారు. పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత మీడియా ఉండాలని కర్ణాటక కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి దఫాలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతుంది. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని, 50 ఏళ్లుగా కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్తున్నారని, అందుకే తమ వాణి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జిసి చంద్రశేఖర్ తెలిపారు. రెండో విడతలో ఒక వార్తాపత్రిక ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.